ఎక్కడెక్కడైతే ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి ఎక్కడెక్కడైతే ఈ ఇల్లీగల్గా మైనింగ్ అవుతుందనే ప్లేసెస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత మనకు ప్రధానంగా చూసినట్లయితే మనకు పెన్న, చిత్రావతి, దెన్ పాపాగ్ని, ఈ 3 రివర్ కోర్సెస్ ఉన్నాయి. సో దానికి సంబంధించి ఈ కమలాపురము, చెన్నూరు, సిద్ధవటం, అట్లాగే ఉలవపల్లి, కొన్నతోట, తాళ్ళప్రొద్దుటూరు, పెండ్లిమరి, కొత్తపేట, భేంపల్లి, ఈ ప్లేసెస్లో మనకు ఫ్రీక్వెంట్గా అక్కడ ఉన్న పబ్లిక్ నుంచి కంప్లైంట్స్ రావడం. సో కంప్లైంట్స్ వచ్చినప్పుడల్లా మన ఎస్సీబీ స్టాఫ్ కావచ్చు, ల్యాండ్ ఆర్డర్ పోలీస్ స్టాఫ్ కావచ్చు వెంటనే అటెండ్ కావటం. ఇట్లా ఇక్కడ నిందక సార్ చెప్పినట్లు దాదాపు లాస్ట్ 2 మంత్స్లోనే మనము 376 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఎవ్రీ ఇయర్ మీరు చూసినట్లయితే ఓవరాల్ ఒక ఇయర్లో ఓవరాల్గా అరౌండ్ 500 కేసెస్ 600 కేసెస్ ఉంటాయి. అట్లాంటిది జస్ట్ 2 మంత్స్లోనే మనం 376 కేసెస్ రిజిస్టర్ చేయటం, అట్లాగే 98% వాళ్ళని అరెస్ట్ చేయడం, దెన్ యూనో దాదాపు 38 లాక్స్ కాంపెన్సేషన్ వాళ్ళతోటి పెనాల్టీ పే చేయించడం జరిగింది. ఇది ఎప్పుడు కూడా ఇంత హ్యూజ్ అమౌంట్ పెనాల్టీగా ఎప్పుడు ఇంపోజ్ చేసింది లేదు. సో ఆ విధంగా మనం ఐడెంటిఫై చేసుకుని చేస్తున్నాం. కొన్ని కొన్ని రీచెస్లో, కొన్ని కొన్ని ప్లేసెస్లో ఎక్కడికైతే పోలీసు వెళ్ళలేరు, కొంత మనం ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నా కూడా ఇంకా జరుగుతుందన్న కంప్లైంట్స్ వస్తున్నాయో అక్కడ మనం ట్రెంచెస్ కూడా తీయించడం జరిగిందనమాట. సో కంప్లీట్గా గుంతలు కొట్టించేసి అసలు ఇంకా అటువైపు వెహికల్స్ పోకుండా ఉండే విధంగా కూడా మనం చర్యలు తీసుకున్నాము. అట్లా దరిదాపు మనకు ఒక 10 ప్లేసెస్లో ఇట్లా మనం ట్రెంచెస్ కూడా కొట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్గొండి ఆఫ్ కడప, తర్వాత కొత్తపేట, మాచినూరు, మూలపల్లి, తర్వాత దరిచిపల్లి, ఏటూరు, రామాపురం, ఇట్లా పలు ప్రదేశాల్లో కూడా మనం ట్రెంచెస్ కొట్టేసి అసలు అటువైపు వెహికల్ మూమెంట్ లేకుండా కూడా చేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా చేయడం వల్ల చాలా వరకు మనకు ఇప్పుడు ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ గురించి కంప్లైంట్స్ చాలా తగ్గాయి. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్లో వచ్చినప్పుడు బాగా ఫ్రీక్వెంట్ కంప్లైంట్స్ వచ్చాయి, కానీ ఇప్పుడు రాను మనం తీసుకున్నటువంటి చర్యల వల్ల కొంచెం తగ్గుతూ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం సార్ చెప్పినట్టు ఇది కంప్లీట్గా మనం అరికట్టగలిగే విషయం కాదు. దీనికి కాన్స్టెంట్గా మనము ఎన్ఫోర్స్మెంట్ చేస్తూనే ఉండాలి. అది కంటిన్యూస్గా చేస్తూ ఉంటే కానీ మనం దీన్ని కంట్రోల్లో పెట్టడం కష్టమవుతుంది. కాబట్టి మనం ఏం చేసామంటే ఎస్సీబీ అండ్ లా అండ్ ఆర్డర్ పోలీసు దీనికి సంబంధించి ఒక ప్రాపర్ ఎన్ఫోర్స్మెంట్ ప్లాన్ చేసుకున్నాము. దాంట్లో ఏమంటే ఈ స్టాఫ్ తోటి రూట్ వాచెస్ అని, అంటే ఏ రూట్స్లో అయితే మనకు ఎక్కువ ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది ఆ రూట్స్లో నైట్ టైమ్స్ వాచ్ పెట్టుకునేటట్లు ఒక కాంపోనెంటు, అట్లాగే కొన్ని కొన్ని చోట్ల శాండ్ పికెట్స్, అంటే పర్మనెంట్గా అక్కడే పికెట్ ఉండి ఎవరు వస్తున్నారు చేస్తారు రాకుండా ఉండే విధంగా చేయటము. తర్వాత అట్లాగే మొబైల్ పార్టీస్ కూడా పెట్టుకోవడం జరిగింది. దాదాపు ఇవి కూడా ఒక 5 మొబైల్ పార్టీస్ ఉన్నాయి. ప్రొద్దుటూరులో ఒక 3 పార్టీస్, జమ్మల్మడుగు, ఎర్రగొండలో ఒక 2 పార్టీస్, అట్లా మొబైల్ పార్టీసు, నైట్ వాచ్ టీమ్స్. అండ్ అట్ ద సేమ్ టైం యూనో చెక్ పోస్ట్ కూడా రీసెంట్గా మన జిల్లాలో 7 చెక్ పోస్ట్లు, అంటే అంతకుముందు 2 చెక్ పోస్ట్లు ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా ఒక 5 ప్లేసెస్లో చెక్ పోస్టులు పెట్టడం, ఎక్కడ కూడా పిల్ఫరేజ్ కానీ ఇల్లీగల్ మైనింగ్ లేకుండా ఉండే విధంగా గట్టిగా చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా అందరికీ మీ ద్వారా చెప్పే మెసేజ్ ఏమిటంటే ఈ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ ఎవరు చేసినా, ఏ పక్షం చేసినా కూడా అందరికీ చట్టం ఒకటి, అందరికీ కూడా చాలా గట్టిగా చెప్పడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఎవరినైనా కానీ దీన్ని సహించేది లేదు, వాళ్ళ పట్ల మనం తీసుకునే చర్యలు కఠినంగా ఉంటాయని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం.